ప్రతి ఒక్కరు కూడా మనం మన జీవితంలో మనల్ని రక్షించేవాళ్ళు, మనల్ని దీవించేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు స్వామీజీ ఇంతగా ఇంతమంది పండితుల్ని, పిల్లల్ని ఈ ఆశ్రమంలో ఎంతమంది పండితులు వచ్చారు? అరవ దేశం నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు, వేరువేరే కార్యక్రమాలకు దండికి వచ్చారు కదా. అన్ని దేశాల నుంచి, ఉత్తర దేశం నుంచి వైష్ణవి దేవి నుంచి, జ్వాలాదేవి నుంచి వచ్చారు ఇక్కడికి, కాశీ నుంచి, ఓంకారేశ్వర్ నుంచి, అన్ని చోట్ల నుంచి పిలిపించారు. ఈ సంవత్సరం మొత్తం ఇదే పని. ఎందుకు చేశారు స్వామీజీ? అర్చకుల్ని అంటే వేదాన్ని మనం బాగా పోషిస్తే మన దేశం అంతా బాగా ఉంటుంది. అర్చకుల్ని గౌరవించండి. అర్చకులు చాలా కష్టపడుతున్నారు. మన దేవాలయంలో ఉండే అర్చకులే అనుకోవద్దండి, అర్చకులందరినీ గౌరవించండి. చేతని చిన్న చిన్న సహాయం చేయండి. వాళ్ళ పిల్లలు పెద్ద పెద్దగా చదువుతున్నారు, పిల్లలు చదవటానికి సహాయం చేయండి. నాకు చెప్పండి, ఈ అర్చకుడికి అబ్బాయికి నేను ఇంత చదివిస్తున్నా, ఇంత ఫీజు ఇచ్చాను అని చెప్పండి వచ్చి. ఈ అమ్మాయికి నేను పెళ్లి చేయించాను, పెళ్లి చేశాను, నాకు ఏదో ఖర్చు పెట్టి అని చెప్పండి వచ్చి. చెప్తారా చెప్పండి, అర్చకులకి చెప్పండి, చేస్తామని చెప్పండి. మీ చేతనైన సేవ చేయండి. మీకు ఎదురుగా ఖండితం మన దేవాలయాలు ఉన్నాయి, కనపడుతూనే ఉంటుంది. అది స్వామీజీ ఎంత చేస్తున్నారు లేదని కాదు, ఎంత చేయగలరు మీరు కూడా కొంచెం చేయవేయాలి. మీరు కూడా కొంచెం ఆదుకోండి, అర్చకుల్ని గౌరవించండి. మీరు దేవస్థానానికి వెళితే వాళ్ళకి గౌరవం ఇవ్వండి. మనం ఒక ముద్ద తింటున్నాం, రెండు ఒక ముద్ద వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వకూడదు? మనం ఈరోజు రక్షణ చేస్తున్నారు ఆలయాల్ని. ఎవరు చేస్తున్నారండి ప్రపంచంలో? ఎవరు వెళుతున్నారండి? హిందువులమై మనం, భారతీయులై మనం, భారతంలో పుట్టి మనం. ఇది గౌరవం మనం ఇవ్వకపోతే ఇంక కొన్ని రోజులకి ఈ ధర్మం క్షీణించిపోతుంది. మనం మన పిల్లలకైనా బాగుండాలి కదా, అట్లీస్ట్ మనకు, మన పిల్లలకి, మన మనవుళ్ళకి బాగుండాలి. కాబట్టి మీ చేతనైన సహాయం చేయండి. నాకు చెప్పండి, ఈ అర్చకుడికి మేము సహాయం చే ఆనందంగా మన గుడిలో ఉంటారు వాళ్ళు. ఫస్ట్ మనకు దొరికేవాళ్ళు మన అర్చకులే మనకు దొరుకుతారు. పాపం, ఒక ముద్ద పెట్టండి మీరు చాలు, ఒక పిటికెడు బియ్యం, ఒక సహాయం చేయండి. ఏం 10 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం, 2 రూపాయలు ఇవ్వండి వాళ్ళకి చాలు. ఎంత ఆనందపడతారో చెప్పలేను ఆనందం. ఒక చీర తీసుకుపోయి ఇవ్వండి. స్వామీజీ బర్త్డే ఈరోజు, స్వామీజీ నవరాత్రి, అమ్మా చీర కట్టుకో అని ఒక చీర ఇవ్వండి. భార్య ఉంటుంది కదా, పిల్లలు వాళ్ళకు ఉన్నారు కదా, ఆ పిల్లలకు కూడా ఆ ఫీజు ఒకటి కట్టండి. ఎప్పుడో పారి, నేను కడతానమ్మా, ఇదేంటమ్మా యూనిఫారం ఇట్లుంది, యూనిఫారం నేతు. మన పిల్లలే అనుకోండి, ఒక పిల్ల మనకు ఎక్స్ట్రా పిల్ల ఉంది అనుకోండి ఇంట్లో, చెప్పండి చేస్తానని చెప్పండి, చేస్తే నాకు తృప్తి. ఎవరు కూడా ఏ అర్చకుణ్ణి, ఏ పురోహితుణ్ణి అవమానం చేయకూడదు నా భక్తులు. అది నా భక్తులు అనిపించుకున్న వాళ్ళు,